తెల్ల దొరలని కలుపు మొక్కల్ని పీకి పారేసి తరిమి కొట్టా. సత్య విషయాలు బయటపెడతాను. అయితే బియ్యే దగ్గర నుంచి సత్య కట్టిస్తుంది, ఆ తర్వాత నాకు చెప్తాను. ఇప్పుడే కావాలంటే 150 రూపాయలు. ఈనాడు పచ్చని స్వతంత్ర భారతికి లంచాల చిచ్చు పెట్టి స్వార్థ ప్రభుత్వోద్యోగులు కలుపు మొక్కలుగా తయారయ్యారు. ఆ చిచ్చు చల్లార్చాలంటే కలుపు మొక్కలు ఏరి పారేయాలి. నిజాయితీ వైష్ణవ జనతో సారే జహాసీ అచ్చా స్వాతంత్ర దినంలో జాగ్రత్తలు పంచడం జై హింద్ ఇవన్నీ వృధా. ఇప్పుడు కావాల్సింది ఒకే ఆయుధం భయం, శిక్ష భయం, మరణ భయం. అదే నా ఆయుధం. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఏదో అపరాధం, సస్పెండో, ఒక సంవత్సరం జైలు శిక్ష అయితే పర్వాలేదు. మీరు ఇలా పొడిచి చంపేంత ద్రోహం చేశారో చెప్పండి. నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. నువ్వొక్కడివి తీసుకోవడం వల్ల నీ కింది వాళ్ళు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, క్రయం, విక్రయం, వ్యవసాయం, విద్యుత్ శక్తి, విద్య, వివాహం, వృత్తి, అన్నిట్లో లంచాలు మరిగి మరిగి దేశాన్ని ఎదగనివ్వకుండా ప్రగతి శూన్యం చేస్తున్నారు. గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీరు కాలుష్యం, సహజ సంపదలు సమృద్ధిగా ఉన్న ఈ దేశాన్ని అడుగుతునే దశకు దిగదార్చారు. దేశాన్ని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. పక్కనున్న చిన్న చిన్న దీవులన్నీ అద్భుతంగా పురోగమిస్తున్నాయి. ఎందుకని, ఎలా? అక్కడ అక్కడ లంచం లేదు. అక్కడ కర్తవ్యం మీరినందుకు రా లంచం. ఇక్కడ కర్తవ్య నిర్వహణకు లంచం, రేషన్ కార్డుకు లంచం, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి లంచం, రైల్వే టికెట్లకు లంచం, రైతుకు రుణం కావాలంటే లంచం, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, ప్రసూతి కేంద్రం నుంచి శ్మశానం వరకు లంచం, 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 లంచం. జాతీయ సమగ్రతాభావం ఈ దేశంలో లంచంలో మాత్రమేరా ఉంది. చిన్న చిన్న లంచాలే కదా, ఏం పర్వాలేదు అందరూ ఇస్తున్నారని అందరూ అలక్ష్యంగా ఉన్నందువల్లే మన కళ్ళకు కనపడకుండా క్యాన్సర్ వ్యాధిలా ఈ లంచం భయంకరంగా దేశాన్ని ఆవహించింది. లంచం తీసుకోవడం తప్పు, ఇవ్వడము తప్పని అందరూ గ్రహించడానికి ఈ బహిరంగ హత్య. అయ్యా, నన్ను చంపినంత మాత్రం సమస్య తీరుతుందా చెప్పండి. తీరుతుంది, తీరాలి. నాలా ప్రజలందరినీ కత్తులు తీయమంటలేదు. దంచాలివ్వకండి, దంచగొండితనాన్ని అంతం చేయండి, దంచం నశించాలి. ఇందాక నా పోరాటం సాగుతుంది. అయ్యా అయ్యా అయ్యా, ఒకే ఒక ఫోన్ కాల్, ఫోన్ తప్పని 367 చేసేవండి. వన్ అవర్లో మీకు ఎంత డబ్బు కావాలో తెచ్చేయమంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్. మీరు మారర్రా, నేను ఈ హత్యలు చేయడం తప్పే కాదు. దేశాన్ని దోచుకుంటుంటే కొట్టి కొట్టి రేఖలు అరిగిన చేతులిది. స్వదేశీయులు తిరిగి అదే పని చేస్తుంటే చేతులు ముడుచు కూర్చోలేను. ఇక మీద ఎవడైనా గవర్నమెంట్ ఆఫీసులో లంచం అని నోరెత్తితే చంపుతాను. లంచం ఇచ్చినా చంపుతాను, లంచం ఇవ్వలేదని పని జాప్యం చేసినా చంపుతాను. సార్, మరి చెందుని బొమ్మను ఇంకా ఎందుకు, సినిమా ఏ చూపించాడు కదా, ఇంకా మనం అతను విచారించడానికి ఏముంది? ఎందుకైనా ఎవరో ఒకళ్ళని అతను వాచ్ చేస్తున్నాం. ఆ రోజు స్టూడియో క్లోజ్ చేసిన తర్వాత
ఆ ముసలాయన దొంగతనంగా లోపల దూరుంటాడు. మరుసటి రోజు సింగపూర్ పంపాలనుకున్న చిత్రమాల క్యాసెట్లు అతను ఆ హత్యను రికార్డ్ చేసి మళ్ళా దాన్ని ప్యాక్ చేసి ఉంచాడు సార్. అది కొరియర్ ద్వారా డైరెక్ట్గా సింగపూర్ వెళ్ళింది. అది చిత్రమాల క్యాసెట్ అనుకుని వాళ్ళు టెలికాస్ట్ చేశారు. తప్పుడు ప్రోగ్రామ్ రిలే అవుతుందని తెలిసిన వెంటనే స్టాప్ చేసి ఉండొచ్చు కదా సార్. టెలికాస్ట్ చేసేది ఫిలిప్పైన్స్ వాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పేలోగా ప్రోగ్రామ్ అయిపోయింది సార్. కాంపౌండ్ బ్యాక్ సైడ్ టైర్ గుర్తులు ఉన్నాయి సార్. ఏం బండి సార్? పాత మెథడర్ వేనో స్టాండర్డ్ వేనో ఇక్కడ ఉండాలి సార్. ఆయిల్ లీక్ అయిన స్థలాన్ని బట్టి చూస్తే మినిమం 2 to 3 hours వ్యాన్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ అదే హంతకుడు యూజ్ చేసిన వ్యాన్ అయ్యి ఉండొచ్చు సార్. డ్రైనేజ్ లోపల 7 సార్. బయటికి తీయండి, బయటికి తీయండి. చల్వా సార్, మీ పోస్టర్ అంటించినాడు ఎవడో తెలుసుకుని మన ఆఫీస్కి తీసుకురండి. ఎస్ సార్. ఇంకా ఏమైనా కావాలా అత్తయ్య? హాయ్ ఐస్, నీ కోతి తీసుకురాలేదా? నువ్వున్నావుగా, రెండెందుకు లేని తీసుకురాలేదు. ఇదిగో అత్తయ్య, నా చిట్టి చిలక, పేరు టామీ. కొన్నాళ్ళు ముందు తప్పిపోయి తనే ఇల్లు తుక్కుంటూ వచ్చింది. నీకు తోడుగా ఉంటుందని తీసుకొచ్చాను. ఎవరైనా బయట వాళ్ళు వస్తే అరుస్తుంది, మీరు జాగ్రత్త పడచ్చు. మీరు మీ వారి గురించి ఏమీ కంగారు పడక్కర్లేదు. ఎంత పోలీసులు వాలేసి వెతికినా సరే ఆయనకు పబ్లిక్ సపోర్ట్ ఉంది, ఎవరూ పట్టుకోలేరు. మీరు ధైర్యంగా ఉండండి. వారి గురించి నాకు దిగులేదమ్మా. తెల్లదొరల కళ్ళల్లోనే మట్టి కొట్టొచ్చిన వారు, రెండో కంటికి తెలియకుండా వారే వచ్చేస్తారు. నా దిగులంతా చందు గురించే. తొందరలో వాణ్ణి ఒక ఇంటి వాణ్ణి చెయ్యాలన్నదే నా ఆశ. ఆ రెండింటి గురించి మీరు అస్సలు దిగులు పడకండి అత్తయ్యా. నేనున్నానుగా, మా నాన్నగారు చెప్పి చందుకు బ్రేకింగ్ స్విచ్ ఉద్యోగం ఇప్పించాను తెలుసా. 4,000 రూపాయలు జీతం, 1,000 రూపాయలు డిఏ. ఊరికే ఇచ్చారా? 150,000 రూపాయలు తీసుకుని ఇచ్చారు. అత్తయ్య, మామయ్యతో చెప్పి వీళ్ళ కుటుంబాన్నే పొడమనాలి. డబ్బులు తీసుకుని మాత్రం ఊరుకున్నారేమిటి? ఎన్ని పనులు చేయించుకున్నారో తెలుసా మీకు? పాల పౌడర్ దగ్గర నుంచి శానిటరీ నాప్కిన్ వరకు ఆయన చేతి తెప్పించుకుని ఒక పనివాడి కన్నా హీనంగా చూశారు. ఈ శనిగొట్టు పావడాకి నాడాలు కూడా వేయించుకుంది అత్తయ్య. కట్టుకోబోయేదాన్ని పావడాకి నాడాయికిచ్చటం తప్ప అత్తయ్య. ఇందులో తప్పే ఉంది, వారు కూడా నా కాలు మెట్లు టైట్ అయితే పళ్ళతో తీసేవారు. ఇదా కట్టుకోబోయేది, అబద్ధం ఆడుతుంది. ఉట్టి అబద్ధాల పుట్ట, పోవే ఓర్వలేని గుంట. తను కట్టుకోబోయేదాన్ని నేను గనకనే చందు మిమ్మల్ని అంటే మా అత్తగారిని నాకు అప్పగించాడు. హాయ్ చందు. చందు, చూసావా దీన్ని? అసలు మీ అమ్మని దీనికి ఎందుకు అప్పగించావు? ఏమేమో మాట్లాడుతుంది. ముందు మీ అమ్మని తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. పోలీసులు నా వెనకే తిరుగుతున్నారు. నేను చీటి మాటికి నీ ఇంటికి వస్తానని వాడికి తెలుసు. అమ్మని మీ ఇంట్లో ఎలా ఉంచేది? అందుకనే స్వప్నకు చెప్పి వాడి స్నేహితురాలు ఇంట్లో ఉంచమన్నాను. ఏ కోతి, పిచ్చి పిచ్చిగా వాడితే పళ్ళు రాలుతాయి, పో లోపలికి. డోర్ ముయ్యవే, నీ పని చెప్తాను పద. ఈ వయసులో ఆయనకి ఎందుకు ఈ పనులు చెప్పు? దేశాన్ని ఉత్తరిస్తానని కత్తి చేతో పట్టుకు తిరుగుతున్నాడు. ఒంటరిగా ఇది ఆయన వల్ల అవుతుందామా? కాలానుగుణంగా నడుచుకోక నా జీవితాన్ని చెల్లా జీవితాన్ని నాశనం చేశాడు. అది నచ్చక ఇల్లు వదిలి వెళ్ళాను. ఇప్పుడు ఆయన వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి చూడు. ఆయన కొడుకైన కారణంగా అడ్డమైన చోట్ల నా కోసం పోలీసులు వెతుకుతున్నారు. రోజు విచారణ అన్న పేరుతో 3 గంటలు నా ప్రాణాలు తీస్తున్నారు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలన్న వాళ్ళకి చెప్పే నేను వెళ్ళాలా? ఎక్కడున్నాడు చెప్పు. ఇలా చూడు, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాను. అమ్మ, ఆంధ్ర పోలీసులంతా గాజులు తడుకున్నారు అనుకుంటున్నావా? ఎన్నాళ్ళ నాయన తప్పించుకు తిరుగుతాడు. 80,000 మంది పోలీసులు, ఈయన ఒక్కడు. వయసు వస్తే 75 ఏళ్ళు, ఈజీగా పట్టుకుంటారు. ఎంతటి మొనగాడైనా ఆయన నీడను కూడా తాకలేడురా.